वेलकम टू गणेश स्टडी सेंटर। गणेश स्टडी सेंटर इप्पटिवरकु एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडि, अलागे बेल ऐकान क्लिक चेसुकोंडि। मनं ई रोजु किरण्स अर्थमेटिक न्यू इयर सेशन लो इंडिसेशन शॉर्ट्स अंड टॉपिक चूद्दामंडि। गणेश स्टडी सेंटर लो किरण्स अर्थमेटिक तो पाटुगा मनं आरएस सर्कल क्लासेस अनेदि कंडक्ट चेयडं जरुगुतुंदंडि। आ वीडियोस मीकु कावालनुकुंटे गणेश स्टडी सेंटर कांटाक्ट नंबर 8985020648 की मीरु कांटाक्ट चेसि पूर्ति विवरालु तेलुसुकोवच्चुंडि। ओकेनंडि, नंबर గుర్తుంచుకోండి 8985020648 అండి। ఈ నంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చుండి। ఓకే, అలాగే మన గణేష్ స్టడీ సెంటర్ యాప్ కూడా ఉందండి। యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు అందులో కూడా మీకు పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది। ఓకే, మనం డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోదామండి। ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో కిరణ్స్ అర్థమెటిక్ లో మనం చూసుకున్నట్లయితే, ఆర్ఎస్ అగర్వాల్ కాదు కిరణ్స్ అర్థమెటిక్, ఇండిసెషన్ షార్ట్స్ అనే టాపిక్ చెప్తున్నాం కదండి। ఇండిసెషన్ షార్ట్స్ లో टाइप फोर लो मनमु टाइप फोर लो 180 क्वेश्चन कंप्लीट चेसाम अंटे 181 क्वेश्चन चूँगी। 181 क्वेश्चन చూసుకున్నట్లయితే మనకి అన్ని కూడా ఏంటంటే 2018 19 క్వశ్చన్స్ ఉన్నాయండి। కొద్ది కష్టంగా ఉంటాయి, మనం ఇందులో టెక్నిక్స్ యూజ్ చేస్తామండి। ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే రెండు సార్లు అంటే ప్రతి వీడియోని కూడా రెండు సార్లు చూడడం ప్రయత్నించండి। 2018 19 17 ఈ మూడు సంవత్సరాలు వచ్చే క్వశ్చన్స్ లేదు మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే 2018 19 క్వశ్చన్స్ మాత్రం ప్రతి వీడియోని కూడా 2 టైమ్స్ చూడండి। చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ అర్థమైపోతాయి అన్నమాట। ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏమ ఇచ్చారంటే, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 7 ఇంటూ 64 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 27 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/3 వోల్ట్ క్యూబ్ వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/4 అయ్యిందండి। అంటే దీని వాల్యూ ఏమవుతుంది చూడండి, ముందు ఈ బ్రాకెట్ చేద్దామండి, లోపల ఉన్న బ్రాకెట్ చేసినట్లయితే 64 ని 3 క్యూబ్ అని రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్ వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/3 దాని పవర్ ఆఫ్ మనకి ఏమొస్తుందండి క్యూబ్ వస్తుందండి దాని ముందు 7 ఉందండి దాని టు ది పవర్ ఆఫ్ 1/4 ఉందండి। అలా ఉంచండి, ముందు దీన్ని చేద్దామండి। ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయండి। 4 + 3 అంటే 7 అవుతుందండి, 7 క్యూబ్ అవుతుందండి 7 క్యూబ్ ఇంటూ 7 అండి। 7 క్యూబ్ ఇంటూ 7 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/4 అండి। 7 × 7 క్యూబ్ ఏమవుతుందండి, 7 టు ది పవర్ ఆఫ్ 4 అవుతుంది, వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 1/4 అండి। ఈ 4 క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగిలిందండి, 7 మిగిలిందండి। 7 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట। ఓకే, దీనిని మనం ఎటువంటి టెక్నిక్ ఉపయోగించలేదండి, సింపుల్ గా చేస్తాము। నెక్స్ట్ క్వశ్చన్స్ కొంటే చూడండి, క్వశ్చన్ నంబర్ 182 అండి। క్వశ్చన్ నంబర్ 182 ఏమ ఇచ్చారండి, వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 569 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 216 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అండి। మనకి 1 నుంచి 25 వరకు స్క్వేర్స్, 1 నుంచి 10 వరకు క్యూబ్స్ వచ్చినట్లే చాలా సింపుల్ గా చెప్పొచ్చండి। క్యూబ్ రూట్ ఆఫ్ 512 నేమ్ రాసుకోవచ్చండి, 8 క్యూబ్ అంటే 8 క్యూబ్ కి ఈ 3 కి అంటే క్యూబ్ రూట్ కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది వాల్యూ ఏమవుతుంది, 8 అవుతుంది। స్క్వేర్ రూట్ ఆఫ్ 169 అండి, 169 ని మనము 13 స్క్వేర్ అని రాసుకోవచ్చండి, కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ 13 అవుతుంది ఆన్సర్। ఇక్కడ 216 ని మనం ఏమ రాసుకోవచ్చండి, 6 క్యూబ్ అని రాసుకోవచ్చండి, కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, 6 అవుతుంది। ప్లస్ ఇక్కడ 225 ని 15 స్క్వేర్ అని రాసుకోవచ్చండి, కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 15 వస్తుందండి, అంటే 8 + 13 + 6 + 15 అవుతుంది। ఇప్పుడు చూడండి, 8 + 13 అంటే 21, 21 + 6 అంటే 27, 27 + 15 అంటే 32 వస్తుందండి, కాబట్టి 32 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 32 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి। నెక్స్ట్ వన్ చూద్దాం, 32 కాదు 42 అయినట్టుంది, ఎందుకంటే ఈ రెండు కలిపే మనకి 18 + 42 అవుతుంది। మరి ఒకసారి చూడండి, 8 + 13 అంటే 21 అవుతుంది, 21 + 6 అంటే 27, 27 + 15 అంటే 42 అండి, 42 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట, 42 ఈజ్ కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నంబర్ 183 చూడండి, క్వశ్చన్ నెంబర్ 183 క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ అని ఇచ్చాడండి, అంటే ఎక్స్ యొక్క వాల్యూ కనుక్కోవాలి, ఎంత అవుతుందో చూడండి ఒకసారి। ఇక్కడ మనకి రూట్ ఓవర్ 1 - x / 289 = 15 / 17 ఇచ్చాడు। దీనికి ఏం చేస్తారంటే, ఒకటి ఆప్షన్ అందులో వేసుకొని చేయొచ్చు, ఆప్షన్లు అనేవి అందులో వేసుకొని చేయొచ్చు, లేదా మనం ఏంటంటే ఈ స్క్వేర్ రూట్ పంపించి చేయొచ్చు, లేదా మీకు పైథాగరస్ ట్రిపుల్ గుర్తొచ్చింది అనుకోండి, పైథాగరస్ ట్రిపుల్ గుర్తొస్తే అక్కడ 15 17 కనిపిస్తుంది అండి, ఇంకేం లేదండి, 8 లేదండి, కాబట్టి 8 స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది। ఒకరండి అలా గుర్తుంటే, లేదు మనం ప్రాసెస్ చేయండి, ఈ స్క్వేర్ రూట్ పంపించండి, లేదా రెండు వైపులు హోల్ స్క్వేర్ చేసేయండి,
होल स्क्वेयर रेंडु वैपुला कूडा स्क्वेयर चेसिनट्लयिते ई स्क्वेयर की रूट क्यान्सल अयिपोतुंदंडि एं मिगुलुतुंदंडि 1 माइनस एक्स बै 280 अनि मिगुलुतुंदंडि इज ईक्वल टू एमवुतुंदंडि 15 स्क्वेयर अंटे 225 अंडि बै एमवुतुंदंडि 289 अवुतुंदि ఇప్పుడు చూడండి దీనికి ఎల్సిఎం చేసినట్లయితే బైలో 289 వస్తుందండి ఇక్కడ 289 మైనస్ x అవుతుంది ఇస్ ఈక్వల్ టు 225 బై 289 అండి ఈ 289 289 క్యాన్సిల్ అయిపోతుంది 289 మైనస్ x ఇస్ ఈక్వల్ టు 225 అవుతుందండి మరి x కావాలంటే ఏం చేయాలండి ఈ 225 ని పంపించాలి x ని పంపించాలి అంటే 289 మైనస్ 225 అవుతుందండి ఈ రెండు మైనస్ చేస్తే x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి 64 అవుతుంది 64 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట 64 ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం क्वेश्चन नंबर 184 చూడండి ఫైండ్ ది యూనిట్ ప్లేస్ ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఇన్ ది గివెన్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారండి ఈ ఎక్స్‌ప్రెషన్ యొక్క యూనిట్ డిజిట్ మాత్రమే కనుక్కోవాలి ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి ఏముందండి 3 ఉందండి 3 టు ది పవర్ ఆఫ్ 144 3 అనేది మనకు 4 టైం రిపీటింగ్ నంబర్ అంట మనకు యూనిట్ డిజిట్ లో మనం చెప్పాం ఇవన్నీ కూడా ఎక్స్‌పోనెంట్స్ ఆఫ్ యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్‌పోనెంట్స్ అనేసి ఒక టాపిక్ మనం చెప్పడం జరిగిందండి అందులో మనం చూడండి ఒకసారి నంబర్ సిస్టం లో చెప్పడం జరిగింది సెపరేట్ గా టాపిక్ చెప్పడం జరిగింది చూడండి 3 టు ది పవర్ ఆఫ్ 3 అనేది 4 టైం రిపీటింగ్ నెంబర్ కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే 144 ని 4 తో డివైడ్ చేయాలండి చేసినప్పుడు ఎంత రిమైండర్ వస్తుందో చూడండి రిమైండర్ రాదండి ఎందుకంటే 4 తో ఎగ్జాక్ట్ గా డివిజన్ అయిపోతుంది 4 తో ఎగ్జాక్ట్ గా డివిజన్ అయినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 3 టు ది పవర్ ఆఫ్ 4 గా మనం కన్సిడర్ చేసుకోమని చెప్పామండి 3 టు ది పవర్ ఆఫ్ 4 లో మనకి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందండి అంటే ఇది 3 టు ది పవర్ ఆఫ్ కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 4 గా మనం కన్సిడర్ చేసుకోవాలి 3 టు ది పవర్ ఆఫ్ 4 లో చివర్ వాల్యూ ఎంత వస్తుందండి 1 వస్తుందండి అంటే 1 మైనస్ మైనస్ ఇక్కడ చూడండి 5 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఏమొస్తుందండి 5 వస్తుందండి 1 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏమొస్తుందండి 1 వస్తుందండి ప్లస్ 6 టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ ఏమొస్తుందండి 6 వస్తుందండి ఇప్పుడు చూడండి ఈ 5 ఈ మైనస్ 1 అంటే 6 మొత్తం ఇది క్యాన్సిల్ అయిపోతుందండి ఇది మైనస్ 6 ప్లస్ 6 క్యాన్సిల్ అయిపోతే చివర ఏముందండి 1 వచ్చిందండి అంటే చివరలో 1 వచ్చిందే మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట అంటే ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నంబర్ 185 అండి क्वेश्चन नंबर 185 ఏమ ఇచ్చారంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాల్యూ ఆఫ్ x సాటిస్ఫై ది ఈక్వేషన్ ఇచ్చారండి ఈ ఈక్వేషన్ ని x ఎంత సాటిస్ఫై చేస్తుంది అని అడుగుతారండి ఏమ ఒకసారి ఈక్వేషన్ రాయండి నీట్ గా కన్వెన్షన్లీ కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ x - 1 అండి ప్లస్ 185 కదా ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 2x - 6 అండి 9 టు ది పవర్ ఆఫ్ 2x - 6 ఇస్ ఈక్వల్ టు 5184 అండి 5184 ఇప్పుడు ఒకసారి మనం ఆప్షన్ తో ట్రై చేద్దామండి ఆప్షన్ తో ట్రై చేసినట్లయితే 2 మనం తీసుకోవాలి అనుకోండి 2 అనే ఆప్షన్ కరెక్ట్ గా తీసుకున్నట్లయితే ఎంత వస్తుందో చూడండి 2 వేసినట్లయితే 2 టు ది పవర్ ఆఫ్ 2 - 1 అంటే 4 అవుతుందండి 4 ఇంటూ అంతే కదండి 2 టు ది పవర్ ఆఫ్ 2 - 1 2 - 1 అంటే ఏమవుతుంది ఓన్లీ 4 అవుతుంది ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 2 2 జా 4 అండి 4 - 6 అండి 4 - 6 అంటే ఏమవుతుందండి ఇక్కడ 9 టు ది పవర్ ఆఫ్ -2 అవుతుందండి అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుందండి 4 / 9 స్క్వేర్ అవుతుందండి దాని మనకి వాల్యూ ఏముందండి బైలో ఏమీ లేదండి కాబట్టి ఇది మనకు కరెక్ట్ కాదండి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుందామండి సెకండ్ ఆప్షన్ ఏంటంటే 3 కాబట్టి 4 టు ది పవర్ ఆఫ్ 3 - 1 అవుతుంది ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 3 2 జా అంటే 6 అంటే 6 - 6 అవుతుందండి అప్పుడు ఏమవుతుందండి ఇది వాల్యూ 1 అయిపోతుంది 4 టు ది పవర్ ఆఫ్ 3 - 1 అంటే 4 స్క్వేర్ అండి 4 స్క్వేర్ అంటే 1 అండి అంటే ఏమవుతుందండి 16 అవుతుందండి మనకి ఎంత ఇచ్చాడండి చాలా ఎక్కువ వాల్యూ ఇచ్చాడండి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ అప్పుడు ఫోర్త్ వన్ తీసుకోండి ఇది అయిపోయింది ఇది రాంగ్ అయిపోయింది ఇది రాంగ్ అయిపోయింది ఫోర్ తీసుకోండి థర్డ్ ఆప్షన్ ఫోర్ తీసుకోండి ఫోర్ తీసుకున్నట్లయితే 4 టు ది పవర్ ఆఫ్ 4 - 1 అండి 9 టు ది పవర్ ఆఫ్ 4 2 - 8 8 - 6 అండి అంటే ఏమవుతుందండి 4 టు ది 4 క్యూబ్ అవుతుందండి 64 ఇంటూ 9 టు ది పవర్ ఆఫ్ 8 - 2 8 - 6 అంటే 9 స్క్వేర్ అవుతుందండి 9 స్క్వేర్ అంటే ఎంత అండి 81 అండి ఈ రెండు ఇంటూ చేయండి ఇంటూ చేస్తే 4 ఇంటూ 1 అంటే ఏమవుతుందంటే 4 అవుతుంది చివరి సరిపోయిందండి చూడండి అలాగే అప్రాక్సిమేషన్ చూసుకున్నట్లయితే 5000 వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుందండి ఇదే అవుతుందండి ఒకసారి గుణించండి రెండు కూడా గుణించినట్లయితే ఎలా గుణిస్తామండి ఇక్కడ రెడీ గుణించండి ఇంకా లేదా డిసమ్ ట్రై చేసుకోవచ్చు డిసమ్ ఇక్కడ మన 9 వచ్చింది ఇక్కడ కూడా డిసమ్ 9 అవుతుంది కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఒకసారి చూసండి గుణించండి ఒకసారి 8 తో ఇది 64 అండి 8 తో 8 4 ఎంత అంటే 32 అండి 32 3 8 తో 8 6 48 ప్లస్ 3 అంటే 51 అవుతుందండి ఇప్పుడు చూడండి 4 8 51 84 అండి కాబట్టి మనకు వచ్చింది కరెక్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఈక్వల్ రైట్ సైడ్ వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఫోర్త్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఆప్షన్ త్రూ చేసుకోండి బెటర్ ఆప్షన్ అన్నమాట లేదు దీన్ని ఏం చేయాలంటే విడదీయాలంటే అంటే దీన్ని 2 టు ది పవర్ ఆఫ్ లో 3 టు ది పవర్ ఆఫ్ లో ఏమని రాయగలం అనేసి ఒక ప్రైమ్ పెడిషన్ మెథడ్ లో విడదీయాలండి విడదీసి దీనికి ఈక్వల్ చేయాలన్నమాట అంటే ఎలాగండి 5184 ఉంది కదండి దీన్ని 2 తోని మళ్ళీ 3 తోని 4 తోని అలా క్యాన్సిల్ చేసుకుని పోవాలండి 2 2 అనేసి
నెక్స్ట్ 2 5s 10 అని 2 9s అని 2 2s అని మళ్ళీ 2 తో అలా మనం మెడ తీసుకుంటూ పోయినట్లయితే మనకు 2 to the power of something 3 to the power of something అని వస్తుందండి. దాన్ని యూజ్ చేసుకుంటూ మనం చేయాలి. ఇది మనకి పెద్ద ప్రాసెస్ అయిపోతుందండి. కాబట్టి ఆప్షన్ త్రూ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 186 అండి. క్వశ్చన్ నెంబర్ 186 ఏమి ఇచ్చారంటే పీ ప్లస్ 1/పి ఈజ్ ఈక్వల్ టు √10 ఇచ్చారండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పీ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ 1/పి టు ది పవర్ ఆఫ్ 4 అండి. మనం ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఆల్జీబ్రా సంబంధించిన అంటే నెంబర్ సిస్టమ్ సంబంధించి చేయడం జరిగిందండి. పీ ప్లస్ 1/పి ఈజ్ ఈక్వల్ టు √10 కాబట్టి ఏమవుతుందంటే పీ స్క్వేర్ ప్లస్ 1/పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ √10 హోల్ స్క్వేర్ మైనస్ 2 అవుతుందండి. √10 హోల్ స్క్వేర్ మైనస్ 2 అండి. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే 10 - 2 అండి. 10 - 2 అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. మళ్ళీ చూడండి, పీ స్క్వేర్ ప్లస్ 1/పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 అయినట్లయితే పీ టు ది పవర్ మళ్ళీ హోల్ స్క్వేర్ అంటే పీ టు ది పవర్ 4 ప్లస్ 1/పి టు ది పవర్ 4 ఇజ్ ఈక్వల్ టు 8² - 2 అవుతుందండి. 8² అంటే 64 అండి. 64 - 2 అంటే ఏమవుతుందండి? 62 అవుతుందండి. కాబట్టి 62 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఆ ఫార్ములా చూడండి, ఎక్స్ ప్లస్ 1/ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు పీ అయినట్లయితే మనం ఇలా చెప్పుకోనమాట, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 2 అని చెప్పుకోనమాట. లేదా మీకు అలా ఆ ఫార్ములా గుర్తు లేదు అనుకోండి, మనం ఆల్రెడీ ఎక్కువ ఫార్ములాస్ అనేది ఎక్కువ సమ్స్ అనేవి మనం ప్రాక్టీస్ చేసామండి, అది గుర్తు లేకపోతే మరి ఏం చేయలేమంటే దీనికి ఈ వైపు ఆ వైపు స్క్వేర్ చేసుకోండి. స్క్వేర్ చేసుకుని చేసినట్లయితే పీ స్క్వేర్ ప్లస్ 1/పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 8 వస్తుందండి. మళ్ళీ ఇక్కడ కూడా దీనికి హోల్ స్క్వేర్ చేసుకోండి, దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ చేసుకోండి. చేస్తే పీ టు పవర్ 4 ప్లస్ 1/పి టు ది పవర్ 4 వస్తుందండి. అంటే అక్కడ 2ab వస్తుంది కదండి, అక్కడ ab క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ అవుతుంది. పీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఆ 2ab లో 2 అనేది ఇటు వస్తుందండి అవతలకి, అంటే 8² - 2 అనమాట. 2ab లో స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? స్క్వేర్ వస్తుంది కదండి, 8² అవుతుందండి. ఇక్కడ మనకి దీనికి స్క్వేర్ చేస్తే 2ab వస్తుంది కదండి, ఆ 2 ఇటు పంపిస్తే -2 అవుతుందండి. అదే ఇంకా ఇంకేం లేదండి, చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 187 అండి. ఇఫ్ దట్ ఈస్ ఈక్వల్ టు 6 - 2√3 6 - 2√3 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ √z - 1/√z² అనమాట. ఇప్పుడు జెడ్ కావాలి అంటే √z ముందు కనుక్కోండి. √z ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, √z ఇజ్ ఈక్వల్ టు √6 - 2√3 అండి. 6 - 2√3 ఇప్పుడు 6 - 2√3 కావాలి కాబట్టి దీనికి రూట్ ఓవర్ చేయాలంటే చూడండి, అలా కాకుండా దీనికి రూట్ ఓవర్ కనుక్కోవడం చాలా కష్టం అండి. ఎందుకంటే 3ని మనము విడదీస్తే మన 6 వచ్చినట్టుగా ఏం రాయట్లేదు, రాయలేకపోతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాసెస్ వద్దండి, ప్రాసెస్ మార్చేద్దాం. ప్రాసెస్ మార్చినట్లయితే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమడిగాడండి, దీని పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్ ఉంది చూడండి, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది చూడండి, √z - 1/√z² అండి. ఇప్పుడు హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందండి, √z² అవుతుందండి ప్లస్ 1/√z² అవుతుందండి మైనస్ 2 ఇంటూ √z ఇంటూ 1/√z అవుతుందండి. ఈ √z క్యాన్సిల్ అయిపోతుందండి, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగుతుందండి, z + 1/z మిగుతుందండి. z + 1/z - 2 అవుతుందండి. మనకు జెడ్ వాల్యూ తెలుసు అండి, ఎంత అండి, 6 - 2√3 అండి. జెడ్ వాల్యూ ఎంత అండి, 6 - 2√3 అండి. మరి 1/z వాల్యూ ఏమవుతుందండి, 6 + 2√3 అవుతుందండి. మీకు ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ ఇటువంటి చేసాం, -2 అండి. ఈ 2√3 ఈ 2√3 క్యాన్సిల్ అయిపోయిందండి. 6 + 6 ఎంత, 12 అవుతుంది. 12 - 2 అండి, అంటే ఏమవుతుందండి, 14 అవుతుందండి. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ఇక్కడ ఆప్షన్ లో మనకు 14 ఇక్కడ ఏం లేదండి, మనకి ఇంత చాలా పెద్ద ప్రాసెస్ కనిపిస్తుంది. యాక్చువల్ అయితే 14 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 187 మనం ఇంకెక్కడైనా తప్పు ఏం చేసామని చూడండి ఒకసారి. ఓకే ఓకే సారీ అండి, మనకిక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 + 2√3 కదండి. 1/z ఈజ్ ఈక్వల్ టు 6 + 2√3 డైరెక్ట్ గా మనం తీసుకున్నాము, బైలో మనకు సమ్ వాల్యూ వస్తుంది. ఎందుకంటే దీనికి స్క్వేర్ చేస్తే వాల్యూ అనేది డిఫరెన్స్ కనిపిస్తుంది అండి. చూడండి, జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి 6 - 2√3 కదండి. 1/z చేసినప్పుడు ఏమవుతుందండి, 1/6 - 2√3 అవుతుందండి. ఈ 6 - 2√3 పైకి వెళ్ళింది అనుకోండి, 6 + 2√3 అవుతుందని చెప్పుకున్నాము, బయలు ఏమొస్తుందండి, దీనికి స్క్వేర్ చేస్తే మైనస్ వస్తుందండి. దీనికి స్క్వేర్ చేస్తే 36 మైనస్, దీనికి స్క్వేర్ చేస్తే ఏమవుతుందండి, 4 × 3 = 12 అవుతుందండి. అంటే బయలు ఏమవుతుందండి, 36 - 12 అంటే 24 అవుతుందండి. ఈ విషయం మనం రాయలేదు, అందుకే మన ఆశ తప్పు అయిపోయిందండి. ఓకేనండి, బయలో 24 అయింది కాబట్టి మనకి క్యాన్సిల్ అవ్వదండి. ఓకే ఇది క్యాన్సిల్ అవ్వదండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 6 - 2√3 అలా ఉంచండి,
ఇవి దీన్ని 6th తో క్యాన్సిల్ చేసేస్తే పోతుంది కానీ 6th తో చేద్దామా ప్లస్ 6th తో క్యాన్సిల్ చేసినట్లయితే 1/4 అవుతుందండి. ఇక్కడ √3/12 అవుతుందండి, √3/12 -2 అవుతుందండి. ఇక్కడ 6 - 2 అంటే 4 అండి, ఇది డైరెక్ట్ గా రాసుకోవచ్చు 4 అని. 4 అని డైరెక్ట్ రాయేద్దామా, ఇది 4 అని రాయేద్దాము అంటే దీన్ని దీన్ని ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. చూడండి మైనస్ ఇక్కడ రాయట్లేదండి, ఎందుకంటే మనకి కొద్దిగా ప్రాసెస్ తగ్గుతుంది, మన ప్లేస్ లేదు కాబట్టి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే మనకి ఏమవుతుందండి, 4 కి 12 కి ఎల్సిఎం 12 అవుతుందండి. 12 గా తీసుకుందామా. ఇక్కడ డైరెక్ట్ గా మరి అన్ని ఇక్కడ ఆప్షన్ లో మనం చూసుకున్నట్లు 24 లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా 24 తో తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి. 24 డైరెక్ట్ గా తీసుకోండి సరిపోతుంది, ఎందుకు ఇక్కడ మనం మన క్యాలిక్యులేషన్ వద్దు, డైరెక్ట్ గా ఎల్సిఎం 24 గా తీసుకోండి. 24 గా తీసుకున్నాం అనుకోండి, బైలో మనం ఏమవుతుందండి 24 వస్తుందండి, బైలో 24 వస్తుంది. 24 × 6 అండి, 6 × 24 ఎంత అవుతుంది చూడండి, 6 × 4 = 24 అండి, 2 అండి, 6 × 2 = 12 + 2 అంటే 144 అవుతుంది, మైనస్ 24 × 2 = 48 కాబట్టి 48 √3 అవుతుందండి, ప్లస్ ఇక్కడ 6 + 2 √3 అవుతుందండి, 6 + 2 √3 -2 అండి, -2 ఉందండి, బైలో 1 ఉంది కాబట్టి 24 1 = 24 × 2 అంటే 48 అవుతుందండి. ఓకేనండి, ఇక్కడ 144 నుంచి 48 మైనస్ చేయాలండి, అంటే ఎంత వస్తుందండి, ఇక్కడ మనకు 44 ఉందండి ఎక్స్ట్రా, 100 కంటే 44 ఉంది, ఇందులో 44 తీసేస్తే ఇంక -4 ఉంటుందండి, అంటే 96 వస్తుందండి. 96 మైనస్ ఇది ఒక 6 అండి, అంటే +6 మైనస్ ఇక్కడ -48 ఉంది, ఇక్కడ 2 ఉందండి, అంటే దీని నుంచి 48 నుంచి 2 తీస్తే 46 వస్తుందండి, -46 √3 అవుతుందండి, బైలో 24 అండి. ఇప్పుడు చూడండి 96 + 6 అండి, 96 + 6 ఏమవుతుందండి, 102 అవుతుంది, అంటే 102 - 46 √3/24 అవుతుందండి, / 24 కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 102 - 46 √3/24 అవుతుందండి. ఓకేనండి, ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఇక్కడ నేను ఎలా కన్ఫ్యూజ్ అయ్యానో మీరు కూడా అలాగే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఆ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎప్పుడైతే చూడండి దీనికి స్క్వేర్ చేసినప్పుడు డిఫరెన్స్ అనేది 1 తో డైరెక్ట్ గా మీరు రాసి వచ్చారు, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6 - 2 √3 అయితే 1/Z = 6 + 2 √3 అవుతుందండి, కానీ డిఫరెన్స్ అనేది 1 అవ్వలేదండి, 1 అవ్వలేదు కాబట్టి డిఫరెన్స్ మనకి బైల్ ఏమొస్తుందండి, 36 - 12 వస్తుంది కాబట్టి బైల్ 24 వస్తుందండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 188 అండి. క్వశ్చన్ నెంబర్ 188 ఏమి ఇచ్చారంటే, వాట్ ఇస్ ది పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 + 4√39 అని ఇచ్చారండి, 4√39 అంటే దీన్ని చూడండి ఇలా రాసుకోవచ్చండి, 25 ప్లస్ ఇక్కడ 4 లో ఒక 2 ని లోపల పంపించండి, ఇక్కడ 4 ఉంది కదండి, ఈ 4 ని 2 × 2 అని రాసుకోండి, ఒక 2 ని లోపల పంపించండి, లోపల పంపిస్తే ఏమవుతుందండి, 2 √39 × 4 అవుతుందండి, 39 × 4 అంటే 2 × సంథింగ్ ఉన్నప్పుడు మనం రూట్ అవర్ ఫైండ్ అవుట్ చేయడానికి సింపుల్ గా ఉంటుంది కాబట్టి, సింపుల్ గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 39 × 4 ఉంది కదండి, ఈ 39 × 4 మనం ఇంటూగా విడదీసినప్పుడు ఏం రావాలంటే 2 ప్లస్ చేస్తే 25 రావాలండి, అంటే అలా ఎలా రాయగలమో చూడండి, దీన్ని 33 అని రాసుకోవచ్చు, 2 4 అండి, అంటే 13 × 12 అని రాసుకోవచ్చు అండి, చూడండి 3 4 = 12 కాబట్టి, అంటే ఈ 13 × 4 ని మనం 13 × 12 గా రాస్తాం, 39 × 13 × 4 ని 13 × 12 గా రాసుకోవచ్చు అండి, అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు అండి 13 × 12 గా. ఈ 13 + 12 చేస్తే మనకి 25 వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మన ఆన్సర్ ఏమవుతుందండి, √13 + √12 అనమాట. ఓకేనండి, ఇదే ఆన్సర్ అండి, √13 + √12 ఎక్కడ ఉంది అదే ఆన్సర్ అవుతుంది, కానీ ఇక్కడ ఎక్కడ √12 లో లేవండి కాబట్టి 12 ని మనం మార్చాలి, ఏ విధంగా మార్చాలి, దీన్ని 4 3 అని రాసుకోవచ్చు కాబట్టి ఈ 4 బయటకు వస్తే ఏమవుతుందండి, 2 √3 అవుతుందండి, అంటే √13 + 2 √3 అవుతుంది కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, చాలా సింపుల్ టెక్నిక్ అనమాట ఇది, ఇప్పుడు వరకు మనం సుమారు 40 క్వశ్చన్లు నేను చేస్తుంటాం ఇటువంటి టెక్నిక్ ఉపయోగించి, మర్చిపోకూడదు అంట టెక్నిక్ కూడా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 189 ఉంది, వాట్ ఇస్ ది స్క్వేర్ రూట్ ఆఫ్ √5 + 2 √5 + 2 / √5 - 2 అండి. మన ఆన్సర్ సింపుల్ గా చెప్పొచ్చు అండి, దాన్ని మీకు తెలిస్తేనండి. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళాం అనుకోండి, పైకి తీసుకే ఏమవుతుందండి, ఇక్కడ ఆల్రెడీ √5 + 2 ఉంది, మళ్ళీ పైకి తీసుకెళ్తే √5 + 2 అవుతుంది, అంటే √5 + 2 వోల్ స్క్వేర్ అవుతుందండి. బయలు ఏమొస్తుందండి, √5 వోల్ స్క్వేర్ - 2 స్క్వేర్ అనమాట, అంటే 5 స్క్వేర్ - 2 అంటే √5 స్క్వేర్ అంటే 5 అవుతుంది, 5 - 4 అనమాట, 5 - 4 అంటే 1 కదండి, అంటే √5 + 2 వోల్ స్క్వేర్ అవుతుందండి, బైలో 1 వస్తుంది, 1 ఉపయోగం లేదు. మనకి ఏం కావాలంటే స్క్వేర్ రూట్ కనుక్కోమంటండి, అంటే దీనికి స్క్వేర్ రూట్ వస్తుంది, ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనండి, దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోమంటండి కాబట్టి స్క్వేర్ రూట్ దీనికి పెట్టడం దీనికి అవుతుంది, స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఏమి మిగుతుందండి,
रूट फाइव प्लस टू मिगल रूट फाइव प्लस टू इज करेक्ट आंसर अन्ट ओके नेक्स्ट वन चूँ क्वेश्चन नंबर 190 अंडी वाट इज द वैल्यू ऑफ रूट ओवर 529 प्लस रूट ओवर 5.29 प्लस रूट ओवर 0.0529 అని ఇచ్చారండి 529 రూట్ ఓవర్ 529 వాల్యూ మనకు క్లియర్ అండి రూట్ ఓవర్ 529 ఇస్ ఈక్వల్ టు 23 అంట ఆ విషయం మీకు తెలిస్తే సింపుల్ గా చేసుకోవచ్చు మనము 23 కాబట్టి ఇక్కడ కూడా 23 వాల్యూ ఎంత వస్తుందండి 23 వస్తుందండి ఇక్కడ ఏమొస్తుందండి పాయింట్ తో 2 నంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకు 2.3 వస్తుందండి ఎందుకంటే పాయింట్ తో 2 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తో 1 నంబర్ వస్తుంది ఇక్కడ పాయింట్ తో 4 నంబర్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్ తో 2 నంబర్స్ వస్తాయండి 0.23 అవుతుందండి ఈ రెండు ప్లస్ చేయండి ఇప్పుడు 3 అండి 3 ప్లస్ 2 అంటే 5 అండి 3 ప్లస్ 2 అంటే 5 అండి 2 అండి అంటే 25.53 అవుతుందండి 25.53 చూడండి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నంబర్ 191 క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ x ఇఫ్ రూట్ పవర్ 1 మైనస్ x బై 529 ఇస్ ఈక్వల్ టు 16/23 అండి 16/23 మీకు ఇక్కడ పైథాగరం ట్రిప్లెట్స్ మీకు గుర్తుంటే చేసుకోవచ్చు పైథాగరం ట్రిప్లెట్స్ 16 కి 23 కి ఇవ్వరు మీకు ఎవరు చెప్పలేదు కాబట్టి ఇది అవసరం లేదండి నార్మల్ గా చేయండి ఈ ఈ రూట్ పవర్ అంటే ఏం చేస్తారు ఇటువైపు స్క్వేర్ చేయండి ఇటువైపు స్క్వేర్ చేయండి చేసినట్లయితే ఏమవుతుందండి 1 మైనస్ x బై 529 అవుతుందండి ఇస్ ఈక్వల్ టు 16 స్క్వేర్ అంటే ఎంత అండి 256/529 అండి ఇప్పుడు చూడండి ఎల్సిఎం చేశారు అనుకోండి ఎల్సిఎం చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందండి 529 మైనస్ x బై 529 వస్తుందండి ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 256/529 అవుతుందండి 529 ఈ 529 ఈ 529 క్యాన్సిల్ అయిపోతుందండి ఇప్పుడు 529 మైనస్ x ఇస్ ఈక్వల్ టు 256 అవుతుందండి మరి x ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి 529 మైనస్ 256 అవుతుందండి మైనస్ చేసండి 9 నుంచి 6 మైనస్ చేస్తే 3 అవుతుందండి ఇక్కడ మనకి 12 ఉంటుంది 12 మైనస్ 5 చేస్తే 7 వస్తుందండి ఇక్కడ 4 ఉంటుందండి 4 మైనస్ 2 అంటే 2 వస్తుందండి 4 మైనస్ 2 అంటే 2 వస్తుంది అంటే 273 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట 273 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓకేనండి x ప్లేస్ లో ఏముందండి 273 ఉందండి ఇది పైథాగరం ట్రిప్లెట్ కి మ్యాచ్ అవ్వట్లేదు చూసుకోండి నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నంబర్ 192 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని ఇచ్చారండి ఇందులో ఏది సత్యం ఏది అసత్యం చూద్దాము క్వశ్చన్ నంబర్ 192 లో మనకి స్టేట్మెంట్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్స్ అని చూపించాలండి మనకి రూట్ ఓవర్ 676 మనకు కావాలండి వాల్యూ మీకు ఇది గుర్తుంటే ఓకే గుర్తు లేకపోతే వాల్యూ ఎంత 26 అండి అది తెలుసుకోండి మాక్సిమం ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మాక్సిమం తెలుసుకుంటే మీకు సింప్లిఫై అవుతుంది అన్నమాట వాల్యూస్ అనేవి సింపుల్ గా చేయొచ్చు ఇక్కడ మన వాల్యూ ఏమవుతుందండి 26 అవుతుందండి 26 ప్లస్ ఇక్కడ 6.76 అండి ఇక్కడ పాయింట్ తో 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఏమొస్తుంది 2.6 వస్తుందండి ఇక్కడ పాయింట్ తో 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనకి 0.26 వస్తుంది ఇలాంటివి చాలా చేశాం కాబట్టి డైరెక్ట్ గా వేసేయచ్చు మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు సిక్స్ సిక్స్ ప్లస్ 2 అంటే 8 సిక్స్ ప్లస్ 2 అంటే 8 ప్లస్ 2 అండి అంటే 28.86 వస్తుంది కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 27.76 ఇచ్చాడు అంటే ఫస్ట్ వన్ రాంగ్ అండి అనేది రాంగ్ అండి అంటే మీకు అర్థమైపోయాయి అంటే ఫస్ట్ వన్ రాంగ్ ఓకే ఇప్పుడు సెకండ్ వన్ చూద్దామండి సెకండ్ వన్ ఇక్కడ రూట్ ఓవర్ 339 అండి అంటే లోపల మనకి 339 ఉందండి మళ్ళీ రూట్ ఓవర్స్ ఉన్నాయి ఇక్కడ రూట్ ఓవర్ 36 వాల్యూ ఎంత అండి 6 అండి రూట్ ఓవర్ 49 వాల్యూ ఎంత అంటే 7 అండి రూట్ ఓవర్ 81 వాల్యూ ఎంత 9 అండి మొత్తం ప్లస్ చేసండి 9 ప్లస్ 6 15 15 ప్లస్ 7 అంటే 22 22 ప్లస్ 9 అండి 31 తొమ్మిది తొమ్మిది 18 31 వచ్చింది 3 6 3 361 వస్తుందండి 361 రూట్ ఓవర్ కావాలి 361 రూట్ ఓవర్ ఎంత అండి మీకు గుర్తుంటే ఓకే అండి గుర్తు లేకపోతే మనం చెప్తానండి ఎంత అంటే 19 అండి 19 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 361 కాబట్టి మనకు 19 సరిపోయిందండి అంటే సెకండ్ వన్ కరెక్టే ఫస్ట్ వన్ రాంగ్ సెకండ్ వన్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఓన్లీ సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి ఓన్లీ సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 193 అండి ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 అండి అండ్ వై ఇజ్ ఈక్వల్ టు రూట్ 2 మైనస్ 1 బై రూట్ 2 ప్లస్ 1 అండి వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే రూట్ 2 ప్లస్ 1 బై రూట్ 2 మైనస్ 1 అండి ఇప్పుడు ఎక్స్ వాల్యూ పర్టికులర్ గా చూడండి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 1 అవుతుంది ఎందుకంటే రూట్ 2 మైనస్ 1 బయట పైకి వెళ్ళినట్లయితే రూట్ 2 ప్లస్ 1 అవుతుంది ఆల్రెడీ రూట్ 2 ప్లస్ 1 ఉంది కాబట్టి రూట్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు చూడండి దీనికి హోల్ స్క్వేర్ చేసినట్లయితే ఏమవుతుందండి 2 ప్లస్ 1 ప్లస్ 2 రూట్ 2 అవుతుందండి బైలో 1 కాబట్టి మనం చేసిన ఒకటే అయిపోయినట్టు అంటే 3 ప్లస్ 2 రూట్ 2 అండి మరి వై ఏమవుతుందండి వై ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ కాబట్టి ఏమవుతుందండి దీనికి 1 బై ఎక్స్ అంటే 3 మైనస్ 2 రూట్ 2 అవుతుందండి 3 మైనస్ 2 రూట్ 2 అవుతుందండి 3 మైనస్ 2 రూట్ 2 మరి ఎలా చెప్పగలరు 3 మైనస్ 2 రూట్ 2 అవుతుందంటే ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి ఇక్కడ రూట్ 2 మైనస్ 1 ఉంది కదండి దీనికి స్క్వేర్ దీనికి స్క్వేర్ చేసినట్లయితే డిఫరెన్స్ చేస్తే 1 వచ్చిందండి
వన్ వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాసెస్ ఉంటుందండి, వన్ రాకపోతే ఇటువంటి ప్రాసెస్ ఉండదండి. ఓకే, వన్ వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రాసెస్ ఉంటుంది, అది కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనం చాలాసార్లు ఇది చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై చేయాలండి. ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ ఎంత అవుతుందండి? 3 + √2 అవుతుందండి. వై ఎంత అవుతుందండి? 3 - √2 అవుతుందండి. ఈ 2√2 2√2 క్యాన్సిల్ అయిపోయిందండి. అప్పుడు ఏమవుతుందండి? 3 + 3 = 6 అవుతుందండి. 3 + 3 = 6 అండి. 6 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే మన ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, 193 ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 194 చూడండి. క్యాలిక్యులేట్ ది వాల్యూ ఆఫ్ 5 to the power of 1 by 4 - 1 into 5 to the power of 3 by 4 + 5 to the power of 1 by 2 + 5 to the power of 1 by 4 + 1 అని ఇచ్చారండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే దీనికి ఒక ఫార్ములా ఉందండి, ఆ ఫార్ములా మీకు తెలిస్తే సరిపోతుంది. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 - 1 అండి. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 - 1 ఇజ్ ఈక్వల్ టు ఏంటంటే x - 1 × x - 1 × x³ + x² + x + 1 అండి. ఈ ఫార్ములా మీకు గుర్తుంటే సరిపోతుందండి. ఓకేనండి, ఆ ఫార్ములా ప్రకారము మనము ఈ 5 to the power of 1 by 4 ఉంది కదా, దీన్ని మనం ఎక్స్ అనుకుంటే దీన్ని -1 అండి. ఇదేమవుతుందండి? x³ అవుతుందండి. ఇదేమవుతుంది? x² అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం 2 by 4 రాసుకోవచ్చండి. దీన్ని 1 by 2 2 by 4 రాసుకోవచ్చండి. అంటే బయట ఉన్న 4 చూడకండి, పైన ఉన్నదాన్ని చూడండి. x³ అనమాట, x³ ఇక్కడ, x² ఇది ప్లస్ ఎక్స్ ఇది ప్లస్ వన్ అండి. x - 1 × x³ + x² + x × x + 1 అనే ఈ రెండు ఇంటూ చేసినట్లు ఏం రావాలి మనకి? x⁴ - 1 రావాలి. ఇక్కడ ఎక్స్ అంటే ఇక్కడ ఎంత అండి? 5 to the power of 1 by 4 అండి. 5 to the power of 1 by 4, దాని పవర్ ఆఫ్ ఏముందండి? 1 to the power of 4 అండి, -1. ఈ 4 క్యాన్సిల్ అయినట్లయితే 5 - 1 అండి. 5 - 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 4 అవుతుందండి. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సరే, బాగా గుర్తుంచుకోండి ఈ ఫార్ములాని. ఇప్పటి వరకు మనం చెప్పలేదండి, ఇదే మొదటిసారి రావడం. చూడండి క్వశ్చన్ అన్ని కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? 2018 క్వశ్చన్స్ అండి, అన్ని కూడా అప్లికేషన్ బిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 195 అండి. క్వశ్చన్ నెంబర్ 195, ఫైండ్ ది ఎక్స్ ఇఫ్ √2 + 7x ఈజ్ ఈక్వల్ టు √3 + x అండి. 3 + 4 అండి, 3x + 4, సారీ, 2 + 7x ఈజ్ ఈక్వల్ టు 3x + 4 అనమాట. ఇక్కడ రూట్ ఉంది, ఇక్కడ రూట్ ఉంది, కానీ √2 క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఏమి మిగులుతుంది అంటే 2 + 7x ఈజ్ ఈక్వల్ టు 3 + 3x + 4 అవుతుందండి. 3x పంపించారు అనుకోండి, 7x - 3x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 4 - 2 అవుతుందండి. 7x - 3x ఏమో 4x అవుతుందండి. 7 - 2 అంటే 2 అవుతుందండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 2 by 4 అండి, అంటే 1 by 2 అవుతుంది. 1 by 2 అంటే ఏం రాసుకోవచ్చు అండి? 0.5 అని రాసుకోవచ్చు. 0.5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 196, వాట్ ఇస్ ది పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అని ఇచ్చండి. దీనికి పాజిటివ్ స్క్వేర్ రూట్ కనుక్కోవాలండి. ఇంతకుముందు చేసామండి, ఆ విధంగా చేయండి. 9 + ఇక్కడ ఈ 4 ని 2 × 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ ఒక 2 లోపల పంపించండి. పంపించేస్తే ఏమవుతుందండి? 2 × √21 × 4 అవుతుందండి. 21 × 4, ఈ 21 × 4 ని మనము రెండు ఫ్యాక్టర్స్ గా రాయాలంటే, రెండు ప్లస్ చేస్తే ఏమవ్వాలంటే 19 రావాలండి. అదే ఇలా రాసుకోండి, 21 × 4. దీన్ని 7 × 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చండి, 7 × 12 అని రాసుకోవచ్చు అండి. 7 + 12 అంటే 19 వస్తుంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చండి. ఏదని 12 × 7 అని రాసుకోవచ్చండి. 12 × 7 అని డైరెక్ట్ గా 12 × 7 12 + 7 ఈజ్ ఈక్వల్ 19 అయింది కాబట్టి మన ఆన్సర్ ఏమి చెప్పొచ్చు అంటే √12 + √7 అని చెప్పొచ్చండి. √12 ను ఏమని రాసుకోవచ్చండి? 4 బయటకు తీసినట్లయితే 2 అవుతుందండి, అంటే 2√3 అవుతుందండి. 2√3 + √7 అనమాట. 2√3 + √7 ఎక్కడ చూడండి? 7 + 2√3 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 197 అండి. ఇఫ్ 25 to the power of x + y ఈజ్ ఈక్వల్ టు 1 అండి, అండ్ 3 to the power of 4x + y ఈజ్ ఈక్వల్ టు 1/27 అండి. 1/27 ఫైండ్ ది వాల్యూ ఆఫ్ xy అని ఇచ్చారండి. అంటే x * y వాల్యూ కనుక్కోవాలండి. ఇక్కడ చూడండి, 25 to the power of x + y ఈజ్ ఈక్వల్ టు 1 అండి. 25 to the power of x + y ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారండి. ఈ 1 మనం ఏం రాసుకోవచ్చు? 25 to the power of 0 అని రాసుకోవచ్చండి. అంటే దీని ఫోర్ ఏమవుతుందండి? x + y ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ చూడండి, 3 to the power of 4x + y అండి. 4x + y ఈజ్ ఈక్వల్ టు 1/27 కదండి. దీన్ని మనము ఏమని రాసుకోవచ్చు అండి? 1/3³ అని రాసుకోవచ్చు అండి. పైకి వెళ్తే ఏమవుతుందండి? 3 to the power of -3 అవుతుంది. దట్ ఇంప్లైజ్ ఏమని రాసుకోవచ్చు అండి? 4x + y ఈజ్ ఈక్వల్ టు -3 అవుతుందండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఇప్పుడు రెండు సాల్వ్ చేయండి. x + y ఈజ్ ఈక్వల్ టు 0 అండి, 4x + y ఈజ్ ఈక్వల్ టు -3 అండి. ఈ రెండు ప్లస్ మైనస్ చేసాం అనుకోండి, మైనస్ చేస్తే ఇక్కడ సింబల్స్ మారిపోతాయండి, ఇది ప్లస్ అయిపోతుంది, వై క్యాన్సిల్ అయిపోతుందండి. x - 4x ఏమవుతుందండి? -3x అవుతుందండి. -3x = +3 అండి.
x is equal to minus 1 x is equal to minus 1 y is equal to దీని నుంచి minus 1 plus y is equal to 0 y is equal to plus 1 అవుతుంది x is equal to minus 1 y is equal to plus 1 అండి మనకి ఏం అడిగారు xy అడిగారు చూడండి xy x into y అంటే minus 1 into 1 అండి అంటే ఏమవుతుంది minus 1 అవుతుంది అంటే minus 1 is correct answer అంటే second one is correct answer అవుతుంది next one చూడండి question number 198 क्वेश्चन नंबर 198 3 रूट ए अंटे क्यूब सॉरी 3 रूट ए కాదు क्यूब रूट ए అంటే क्यूब रूट ए इज इक्वल टू क्यूब रूट ऑफ 9 प्लस क्यूब रूट ऑफ 126 प्लस क्यूब रूट ऑफ 217 అంటే 217 देन व्हिच ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అన్నాడండి అంటే ఏది కరెక్ట్ అని అడుగుతుంది व्हिच ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అండి ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే क्यूब रूट ఆఫ్ ఏ इज इक्वल टू దీని నుంచి ఒక్క దాని నుంచి 1 మైనస్ చేస్తాను అంటే 1 మైనస్ చేశాను అంటే ఖచ్చితంగా వాల్యూ ఏమవుతుంది ఇది పెద్ద అవుతుంది అంటే ఇది చిన్నది అవుతుంది ఇక్కడ ప్రతిదాన్ని చూడండి దీని నుండి 1 మైనస్ చేస్తున్నాను అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అనుకుంటున్నాను అంటే ఒకటి తగ్గిస్తున్నాను మైనస్ 1 చేస్తున్నాను మైనస్ ఇక్కడ తగ్గించాను అంటే ఖచ్చితంగా ఇది ఎక్కువైపోతుందండి అవునా కదండి కాబట్టి ఇక్కడ అందుకు గ్రేటర్ దెన్ సింబల్ వేసుకోండి క్యూబ్ రూట్ ఆఫ్ 8 దీని నుంచి కూడా 1 తగ్గించాను అండి 125 దీని నుంచి కూడా ఒకటి తగ్గించాను అండి క్యూబ్ రూట్ ఆఫ్ 216 అన్నమాట ఓకేనండి క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎంత అండి 2 అండి క్యూబ్ రూట్ ఆఫ్ 125 వాల్యూ ఎంత 5 అండి క్యూబ్ రూట్ ఆఫ్ 216 వాల్యూ ఎంత 6 అండి ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అండి ఇస్ గ్రేటర్ దెన్ 2 ప్లస్ 5 ప్లస్ 6 అండి 2 ప్లస్ 5 ప్లస్ 6 ఏమవుతుంది 2 ప్లస్ 5 అంటే 7 7 ప్లస్ 6 అంటే 13 అవుతుంది అంటే ఈ క్యూబ్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 13 కంటే ఎక్కువ ఉంటుందండి 13 కంటే ఎక్కువ ఉంటుందండి మరి ఆ విధంగా చూసుకున్నట్లయితే దీనికి హోల్ క్యూబ్ చేసాం అనుకోండి 13 క్యూబ్ అవుతుందండి అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ 13 క్యూబ్ అన్నమాట 13 క్యూబ్ వాల్యూ ఎంత చూడండి 13 క్యూబ్ కావాలనుకుంటే ఏం చేయాలి 1 3 3 స్క్వేర్ అంటే 9 3 క్యూబ్ అంటే 27 అండి మధ్యలో ఉన్న నెంబర్ డబుల్ చేయమని చెప్పాము ఈ 6 ఇది 18 అవుతుంది ప్లస్ చేయండి 7 ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోతుందండి 20 ప్లస్ 9 29 అవుతుంది ఈ 2 ఎక్కడికి వెళ్ళిపోతుంది 6 ప్లస్ 3 9 9 ప్లస్ 2 అంటే 11 అవుతుంది 1 అంటే 2197 అవుతుంది అంటే ఏ ఇస్ గ్రేటర్ దెన్ 2197 అండి ఏ ఇస్ గ్రేటర్ దెన్ 2197 ఎక్కడ చూడండి సెకండ్ వన్ లో ఉంది కాబట్టి సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సెకండ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి ఈ విధంగా చేయాలి ఇటువంటి మోడల్ ఆల్రెడీ మనం ముందు చేయడం జరిగిందండి కరెక్ట్ గా చూసుకోండి ओके इप्ड वरुक मन 198 क्वेश्चन कंप्लीट अंत इपड़ तो मैं टाइप 4 क्वेश्चन अने कंप्लीट नेक्स्ट वीडियो मैं टाइप 5 क्वेश्चन चुदा वीडियो नच्चे लाइक अलग कमेंट रूप में चेयरें प्रति टिप्पण प्रति सारी रे सारे वीडियो ने रे सारे चूड़ा प्रयत्चे अब गुर्तुटे अवकाश है मन वे बिट्स अभी 2018-19 अभी चाल चाल इंपॉर्टेंट अप्लिकेशन बिट्स इवीं ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోదు 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్